सुहृन् मित्रार्युदासीन मध्यस्थद्वेष्य बन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते। మళ్ళీ ఈ సమత్వం, ఇప్పుడు బంగారము మట్టి బిడ్డ లేకపోతే రాతి ముక్క, రాతి ముక్క త్రోసివేయదగ్గది, బంగారం పట్టుకోదగ్గది అని ఈ విధమైన ద్వంద్వముల రూపంగా ఉండే జడ పదార్థముల ఎడల మనము ఎట్టి స్పందనను, ఎట్టి ప్రవృత్తిని, మనఃప్రవృత్తిని కలిగి ఉండాలి అంటే సమమైన సమ. ఈ సమ అనే పదం శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైన పదం. మీరు ఆ సమత్వాన్ని మీ మనస్సులో ఎప్పుడైతే మీరు స్థిరం చేసుకోగలుగుతారో అప్పుడే మీరు యోగాన్ని సంపాదించుకున్నట్టు. ఎందుకంటే నేను ఇందాకనే చెప్పాను, సమత్వం యోగ ఉచ్యతే. యోగము అనగా సమత్వము, అంటే సమచిత్త అన్ని అంశములలోనూ కూడా, ప్రతి స్థాయిలోనూ కూడా ఆ సేమ్నెస్, సమత్వము ను కలిగి ఉంట. సమత్వం అంటే ఏమిటి? రాగము వచ్చే రాగానికి అనుకూలం, మనకు అనుకూలమైంది వస్తే హర్షాతిరేకంతో పైకి వెళ్ళిపోతాం. ప్రతికూ ఇంతకుముందు చెప్పాను, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, ప్రతికూలమైనది వస్తే నిరుత్సాహంతో క్రిందకి వెళ్ళిపోతాం. ఆ విధంగా అలా అయితే పైకి, లేకపోతే కిందకి. ఇన్ హిట్టింగ్ ది సీలింగ్ అని, హిట్టింగ్ ది గ్రౌండ్ అని అంటారు. అయితే పైకి ఎగిరి తలకాయ పైన కొట్టుకుంటాడు, లేకపోతే నేల మీద పడిపోయి కాళ్ళు విరగొట్టుకుంటుంది. రెండూ తప్పే. మనం మన స్థాయిలో నిలబడి ఉండడం. అనుకూలమైనది వచ్చినా మనం డిస్టర్బ్ కాము, ప్రతికూలమైనది వచ్చినా డిస్టర్బ్ కాము, అది సమ. ఇది ఈ సమత్వము, దీనికే యోగము అని పేరు. చాలామంది ఇంతకుముందు నేను అన్నట్లుగా యోగము అంటే అదేదో మహాత్ములు, సన్యాసులు, తర్వాత సర్వసంగ పరిత్యాగులు మాత్రమే దాన్ని అభ్యాసం చేయగలుగుతారు అని ఒక భ్రమలో ఉంటారు. తర్వాత యోగము అంటే ఏదో వేదాంతులు, గీతావి చదువుకునే వాళ్ళు, అది మన కోసం కాదు, మామూలు నిత్య జీవితం గడుపుకునేటువంటి మనలాంటి వాళ్ళ కోసం కాదు, అది ఎవళ్ళ కోసమో అని ఒక భ్రమలో జనులు కాలక్షేపం చేస్తూ ఉంటారు. నిజానికి చాలామంది యోగా అంటే భయపడతారు. ఈ యోగా మన మీద వచ్చి పడుతుందేమో, మనకు ఉన్నదంతా ఊడిపోతుందేమో అని భయపడతారు. యోగమునందు భయం, అలా ఉండకూడదు. యోగము మనకి నష్టాన్ని కలిగించేది కాదు, మనకు ఉండే చుట్టూ ఉండేవన్నీ ఎలా ఉండేది అలాగే ఉంటాయి. మన యొక్క మనస్సుని శుద్ధి చేసేదే యోగం. మనస్సులోని కాలుష్యం ఏమి అంటే అపోజిట్స్, ద్వంద్వముల ఎడల విషమ ప్రవృత్తి, విషమ బుద్ధి కలిగి ఉండటమే అదే కాలుష్యం. ఒకదానియందు రాగము, ఇంకొక దానియందు ద్వేషము కలిగి ఉండుటయే అదే కాలుష్యం. ఇంకా అంతకంటే వేరే కాలుష్యం ఏది లేదు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చూడండి. ఇప్పుడు యజమాని ఉన్నాడు అనుకోండి, తన కొడుకు వచ్చాడనుకోండి, పక్కింటి వాళ్ళ అబ్బాయి వచ్చాడనుకోండి, తన కొడుకు యందు రాగబుద్ధి, పక్కింటి వాళ్ళ అబ్బాయి యందు ద్వేషబుద్ధి, లేదా వ్యతిరేక బుద్ధి, నెగిటివ్ ఫీలింగు ఉందనుకోండి, అదే విషమ బుద్ధి అండి. అలా ఉంటారు జనులు, చాలా తప్పదు. అలాగే స్త్రీ ఉందనుకోండి, తన కుమారుని భార్య యందు ఒకంత వ్యతిరేక బుద్ధి, తన కుమార్తె యందు ప్రేమభావము, అంటే కూతురు కోడలు అని ఇద్దరు ఉన్నారు, ఇద్దరు యందు సమబుద్ధి కలిగి ఉన్నారు అంటే ఆమె యోగి. అంతే, యోగం అంటే అలాగే ఉంటుంది. యోగం అంటే మళ్ళీ విషయం హిమాలయాలకు వెళ్ళక్కర్లా. కోడలు కూతురు ఇద్దరు సమానమే, ఇద్దరు యందు సమానమైన ప్రేమ, అది యోగ బుద్ధి. మీకు వాస్తవం ఎలా ఉంటుందో చెప్పనండి. కూతురు చేసిన సేవ కోడలు చేయదు, సపోజ్ చేయకపోవచ్చు. ఆమె వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటుంది, కానీ అంత సేవ ఎక్కడెందుకు చేస్తుంది? ఆవిడకుండే ప్రీతి ఆవిడకుంటుంది. కాబట్టి ఆమె ఏం చేస్తుంది ఏమి చేయదు అన్నది కాదు పాయింట్, మనం ఎలా ఉన్నామన్నదే ముఖ్యం. చాలా కష్టం అండి చెప్పడం తేలిక, నేను చెప్పేస్తున్నాను కానీ చెప్పడం తేలిక, ఆచరణలో పెట్టడం చాలా కష్టం. సో ఆ సమబుద్ధి, దానికి ఆ స్థాయికి చేరుకోవాలంటే చాలా అభ్యాసం చేయాల్సి ఉంటుంది, చాలా తపస్సే చేయాల్సి ఉంటుంది. తపస్సు అంటే ఈ శ్రవణం కూడా తపస్సులో భాగమే. ఈ సమత్వం అనేది ఎంత ప్రాధాన్యంగా చెప్పబడుతుందంటే గీతలో ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి అసలు గీత 2వ అధ్యాయంలో మొదలుపెట్టి 18వ అధ్యాయం దాకా
ఈ సమ అనే పదాన్ని శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు ఉపయోగించాడు, దీని గురించి ఎన్నిసార్లు చెప్పాడు పదే పదే అని కనుక మీరు రీసెర్చ్ చేస్తే చాలా ఆశ్చర్యమే కలుగుతుంది. అనేక పర్యాయాలు ఆయన సమత్వాన్ని చెప్పుకుంటూ వస్తాడు. సో 8వ శ్లోకంలో జడ పదార్థముల ఎడల సమత్వాన్ని చెప్పాడు. ఈ 9వ శ్లోకంలో మనం నిజ జీవితంలో నిత్యం కలుస్తూ ఉండేటువంటి వ్యక్తుల ఎడల, మనుష్యుల ఎడల సమబుద్ధి ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు మన ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, మనిషి యొక్క ప్రవృత్తి ఇంకొక మనిషితోటి వ్యవహారం చేసే సందర్భంలో మనం ఒక రకమైన ఆలోచన పద్ధతికి బాగా అలవాటు పడి ఉంటాం. ఇప్పుడు ఎవరైనా మనిషితోటి మీరు కలిశారనుకోండి, ఆ మనిషి మనకు కావలసిన వాడు, మన మిత్రుడను, మన బంధువును, లేకపోతే మనకి వ్యతిరేకి, మనకి అయిష్టుడు అను, లేకపోతే వాడు ఇటు మనకు కావలసిన వాడు కాదు, అటు మనకి అయిష్టుడు కాదు, న్యూట్రల్, అలాగా ఉదాసీనంగా న్యూట్రల్గా ఉన్నాడు అనేటువంటిను. ఈ విధంగా మనం మనుషుల్ని ఏం చేస్తామంటే ఒక కేటగిరీలో వాడిని ఫిక్స్ చేసి మనం వ్యవహరిస్తాం. మన మనస్సులో ఆ కంపార్ట్మెంట్లాగా ఉంటాయి. ఇప్పుడు ఈ పోస్ట్ ఆఫీస్లో మీరు వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఉత్తరాలు కట్ వచ్చిందనుకోండి, ఇలాగా ఒక చెక్కతోటి చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకుని పెట్టుకుంటారు, పిజియన్ హోల్స్ అంటారు. సో ఏ ఉత్తరాన్ని ఏ హోల్లో పెట్టాల్సిన ఉత్తరాన్ని ఆ హోల్లో పెడతారు. సపోజ్ మన బొలారం పోస్ట్ ఆఫీస్ ఉందనుకోండి, ఇన్ని ఉత్తరాలు వచ్చాయనుకోండి, ఇవి అల్వాల్ అనేది ఒకటి, తర్వాత ఏమో మచ్చ బొల్లారం అని ఇంకొకటి, బొల్లారం అని ఇంకొకటి అని మూడో నాలుగో ఉంటాయి పెట్టెలు, ఖాళీలు చెక్కతో చేసిన పెట్టెలు. సో ఉత్తరం చూసి దాంట్లో పెట్టడం, ఇంకో ఉత్తరం చూసి దీంట్లో పెడతాడు, ఏది దాంట్లో పెడతాడు. అలా పెట్టేసిన తర్వాత సార్టింగ్ అంటారు దీన్నే, చేసేసిన తర్వాత పోస్ట్ మ్యాన్ వస్తాడు. ఈ అల్వాలు వెళ్ళి ఆయన అల్వాల డబ్బాలో ఉన్న సంచి ఉత్తరాలన్నీ సంచిలో వేసుకుని నిండిపోతాడు. అలా ఎవళ్ళ వాళ్ళు తీసుకెళ్తారు. దీన్ని సార్టింగ్ అంటారు. ఇటువంటి సార్టింగ్ ప్రాసెస్ అంటే మనుష్యుల్ని ఆయా విభాగాల కింద విడదీసి ఆయా స్థానాల్లో వాళ్ళని పెట్టడము. మనుషుల్ని మనం అలా చేస్తూ ఉంటాం. మన మనస్సులో ఈ సార్టింగ్ ప్రాసెస్ ఒకటి ఎప్పుడూ అలా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎదుర్కొన్న మనిషి వస్తున్నాడు అనుకోండి, వెంటనే మనస్సు ఏం చేస్తుంది, వీడు మనకు కావాల్సిన వాడు అని ఒక కేటగిరీలో, ఒక కంపార్ట్మెంట్లో ఆ మనిషిని పెట్టేస్తుంది. ఈ లోపల ఇంకొకటి వస్తున్నాడు అనుకోండి, వీడు మనకి వ్యతిరేకి అని ఇంకొక కంపార్ట్మెంట్లో వాడిని పెట్టేస్తుంది. ఈ లోపల ఇంకో మనిషి వస్తున్నాడు అనుకోండి, వీడు మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, వీడు మనకు ముక్కు ముఖం తెలియని వాడు కదా, వీడెవడో మనకు తెలియదే, వీడు అనుకూలుడు కావచ్చు ప్రతికూలుడు కావచ్చు, అందుగురించి ఏమో చెప్పలేము, కాబట్టి న్యూట్రల్ అంటే ఉదాసీనుడు అని ఇంకొక కంపార్ట్మెంట్ ఒకటి ఫిక్స్డ్గా మనస్సులో సిద్ధంగా ఉంటుంది. ఈ మనిషిని దాంట్లో పెట్టేస్తుంది. ఇంకా వాడి దగ్గరికి రాక మునిపే మనిషి, ఇంకా అసలు మనిషితో ఒక్క మాట కూడా మాట్లాడక మునిపే ఈ కంపార్ట్మెంట్లు ఫిక్స్ అయిపోయి ఉంటాయి మనస్సులో. ఆ విధంగా ఈ సార్టింగ్ ప్రాసెస్ సైకలాజికల్గా మనస్సులో ఎప్పుడు జరిగిపోతూ ఉంటాయి. ఆ సార్టింగ్ ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది అలాగనమాట. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అలాగే ఫంక్షన్ చేస్తారు. ఇప్పుడు మన మిత్ర పార్టీ, మన వ్యతిరేక పార్టీ అలా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒకడు వస్తున్నాడు అనుకోండి, వీడు వ్యతిరేక పార్టీ వాడు కాబట్టి వీడు మనకు శత్రువు అనే కంపార్ట్మెంట్లో వాడిని పారాయటం ముందే, ఇంకా వాడు రాకముందే, వీడు మన మిత్ర పార్టీ కాబట్టి వీడికి ఒక కంపార్ట్మెంట్, వీడెవడో తెలియదు న్యూట్రల్ అని వాడిని న్యూట్రల్గా పెట్టడం, అలా వాళ్ళు చేస్తారు. పొలిటికల్ పార్టీ పీపుల్ అలాగే దాన్ని మాట్లాడుకుంటారు, దాన్ని అలా ఫిక్స్ చేసి పెట్టుకుంటారు. మనం కూడా అలాగే చేస్తాం. మనం కూడా జీవితంలో మనుష్యులను అందరినీ కూడా అలా కేటగరైజ్ చేసి పెట్టుకుంటాం. చాలా తప్పది, అంటే తప్పంటే వ్యవహారంలో తప్పొప్పులు, రైట్ రాంగ్, ఆ పరిస్థితి వేరు. అది గీతలో వేదాంతంలో వ్యావహారికమైన తప్పొప్పుల మీమాంస ఉండదు, వ్యవహారికంగా ఎలా ఉండాలో అలా ఉంటాయి. కానీ సాధకుడు వ్యవహారానికి అతీతమైన పరమార్థానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు, అటువంటి వాడు సాధకుడు అనపడతాడు. వ్యవహారంలోనే చిక్కు పడిపోయి ఈ ద్వంద్వాలే సత్యాలు, వీటిల్లోనే వాస్తవము యథార్థము ఉన్నది అని అనుకున్నవాడు వాడు వేదాంత విద్యార్థి అనిపించుకోడు. కాబట్టి వ్యవహారంలో మనకి అనుభవానికి వచ్చేటువంటి ఈ ద్వంద్వములు, పరస్పర విరుద్ధములైన అంశములు ఏవైతే ఉన్నాయో
వాటిలో ఉండే వైరుధ్యాన్ని మనం త్రోసిపుచ్చి వాటికి అతీతంగా ఒక సమస్థితికి మనం చేరుకోవాలి. ఆ పై లెవెల్కి వెళ్ళగలగాలి. మీకు నేను దృష్టాంతం చెప్తాను. ఇది చాలా కఠినమైన సమాచారం. కఠినం అంటే దీన్ని చెప్పడంలో ఇబ్బంది కాఠిన్యం ఉంటుంది, ఎందుకంటే మనోవిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయము. ఆచరణ పెట్టడంలో మరింత క్లేశం ఉంటుంది. అందుకోసం కొంచెం జాగ్రత్తగా దాన్ని ప్రతిపాదన చేసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి. మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారనుకోండి. నడిచి వెళ్తూ ఉంటే ఇటు అటు ఇళ్ళు కనపడతాయి. ఇది మా ఇల్లు, ఇది మా మిత్రుడి ఇల్లు, ఈ ఇంట్లో మాకు వ్యతిరేక ఒకడు ఉన్నాడు వాడు ఉన్నాడు అని అలాగ మనకి, లేకపోతే ప్లాట్లు ఫ్లాట్లు ప్లాట్లు కనపడతాయి. ఇది మా ప్లాటు, ఇది చిన్న ప్లాటు, ఇది ఈ బస్తీలో ఖరీదైన ప్లాటు, ఇదేమో విలువలేని ప్లాటు అని ఈ విధంగా మనము అలాగా మన చుట్టూ ఉన్నటువంటి భూమిని నేలని కూడా అలా విడదీసి కూర్చుంటాం. అర్థమైందండి? రోడ్డు బట్టి నడిచి వెళ్తూ ఉంటే ఓ 10 ప్లాట్లు కనపడ్డాయి అనుకోండి, ఆ ఇది యూస్లెస్ ప్లాటు, దీనికి ఖరీదు ఏమీ లేదు, అది చాలా గొప్ప ప్లాటు అని భూమిని కూడా మనం అలా విభాగం చేస్తాం. ఓకే, మీరు విమానంలో వెళ్తున్నారనుకోండి. సపోజ్ ఎప్పుడైనా విమానం ఎక్కిన వాళ్ళు ఊహించగలుగుతారు, చాలామంది ఎక్కే ఉంటారు, పెద్ద విషయం ఏం కాదు. విమానంలో వెళ్తున్నారనుకో, వెళ్తుంటే మీకు నేల మీద అన్నీ కనపడతాయి, కానీ అప్పుడు ఇగో ఇది ఇక్కడ ప్లాటు, ఇది ఖరీదైన ప్లాటు, ఇది తక్కువ ఎక్కువ అలాంటివి ఏమి అనిపించవు. అసలు ఆ దృష్టి ఉండదు. ఏదో అయిపోతుంది వాడి మనస్సుకి. వాడికి అన్నీ కూడా సమంగా కనపడతాయి. విమానంలో వెళ్ళి వాడికి నేల మీద అన్నీ సమంగా కనపడతాయి. అదే వాడు విమానం దిగి ఆ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్ ఎక్కి కొంచెం ముందుకు వస్తే, ఎరే ఈ ఏరియాలో ప్లాట్లకు విలువ ఎక్కువరా, ఆ ఏరియాలో ప్లాట్లకు విలువ తక్కువరా అని మొదలు పెడతాడు మనం. కాబట్టి నేల మీద ఉన్నవాడికి అన్నీ విషమంగా కనపడతాయి. ఇప్పుడు మీరు కారులో వెళ్తున్నారనుకోండి, అల్వాల్ వచ్చిందనుకోండి, ఇది కొంచెం వెనకబడిన బస్తీ. జూబ్లీ హిల్స్ వచ్చిందనుకోండి, అబ్బో ఇది చాలా ఖరీదైన బస్తీ అని అనిపిస్తుంది. మీరు విమానంలోకి వెళ్ళిపోయారనుకోండి, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చూశారనుకోండి, అప్పుడు ఇది ఖరీదైన బస్తీ అని, ఇదేమో వెనకబడినా కొంచెం రోడ్లు అవి పెద్ద బాగుండని అలాంటి తేడాలు ఏం కనపడదు. సో ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, జీవితంలో మనం అలా నేల మీద ఉండే స్థాయిలో ఉండి మానసికంగా మనుష్యుల్ని వేర్వేరు కేటగిరీల్లో పెట్టి ఆ రకంగా వ్యవహరిస్తూ మనస్సు చాలా ఆందోళనలతో కల్లోలితమైపోతూ ఉంటుంది, అలాగ బతకడమా? లేకపోతే మానసికంగా ఒక ఉన్నత స్థాయికి చేరుకుని ఆ స్థాయి నుంచి వ్యవహరించేప్పుడు వీడు నావాడు వీడు పరాయి వాడు అనే తేడా ఉండదు, ఇందరి యందు సమత్వ బుద్ధి ఉంటుంది. వీడు మిత్రుడు వీడు శత్రువు అనే తేడా ఉండదు, సమత్వ బుద్ధి ఉంటుంది. అలా వ్యవహరించడం అంటే నావాడు పరాయి వాడు అనే భేదాలన్నింటినీ కూడా అనుభవానికి తెచ్చుకుంటూ ఆ విధంగా వ్యవహరించే వాడిని సంసారి అని అంటారు. అలా కాకుండా ఈ భేదబుద్ధికి అతీతంగా అంటే మీరు అదే లెవెల్లో ఉంటే మీకు భేదమే కనపడుతుంది. అలా కాకుండా మీరు పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే ఫిజికల్గా ఎత్తుకు వెళ్ళాలని కాదు, మానసికంగా బాగా ఎదగాల్సి ఉంటుంది. ఆ అంతరంగ వికాసము, మానసికమైన ఎదుగుదల బాగా రావాల్సి ఉంటుంది. అలా ఆ ఎదుగుదలకి వచ్చిన వాడికి ఎలా అనిపిస్తుందంటే, అందరి యందు వాడు సమత్వ బుద్ధిని కలిగి ఉంటాడు. ఇప్పుడు ఒకడు ప్రేమిస్తున్నాడు అనుకోండి, మంచిదే ప్రేమిస్తున్నాడు, చాలా సంతోషం, అనురాగాన్ని చూపిస్తున్నాడు. ఇంకొకడు వ్యతిరేకించాడు అనుకోండి, ఓన్లే పాపం వాడి మనస్సులో ఏం కష్టం ఉందో, వాడి మనస్సులో ఏదో ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ మనస్సులో ఉన్నటువంటి ఆవేదనలు ఏవైతే ఉంటాయో వాటికి మనిషి బానిసయ్యి ప్రవర్తిస్తాడు. వాడు ఎదురువాడు నా దగ్గరకు వచ్చి నాతోటి చాలా వినయంగా ప్రవర్తించేయడం ఉంటే వాడి మనస్సులో ఉన్నటువంటి భావజాలము అటువంటి వినయానికి అనుకూలంగా ఉండబట్టి వాడు వినయంగా ప్రవర్తించాడు. ఇంకో మనిషి వచ్చాడు, వాడు ఏమీ వినయం చూపడు, చాలా అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు, అంటే ఏమిటనమాట, వాడి మనస్సులో ఏవో భావాలు ఉన్నాయి, వాడేవో ఇబ్బందులు పడుతున్నాడు, మనస్సులో ఏదో మల్లగుల్లాలు పడుతున్నాడు, వాడికి ఒక సమస్యలు ఏవో ఉన్నాయి, ఏవో బాధలు పడుతున్నాడు. దాంతో ఆ కారణంగా మనస్సులో చెలరేగేటువంటి భావావేశాల కారణంగా నా యందు వ్యతిరేక బుద్ధిని కలిగి ఉన్నాడు, అంచేత ఆ పాపం వాడు ఇబ్బంది పడుతున్నాడు.
దేర్ఫోర్ వాడిని మనం బ్లెస్ ఆశీర్వదిద్దాం కానీ వాడు మనం వ్యతిరేకించాడు కాబట్టి మనం కూడా వాడిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అని ఆ రకమైన సమత్వ బుద్ధిని కలిగి ఉండటం అది మహాత్ముల యొక్క లక్షణం, అది యోగి యొక్క లక్షణం. ఇది జనరల్ ప్రణాళిక. సమబుద్ధి విశిష్యతే. సమబుద్ధి లేనివాడు సంసార బంధంలో చిక్కుకునే ఉంటాడు. వెరాజ్ సమబుద్ధి కలవాడు విశిష్యతే, వాడు చాలా గొప్పవాడు, వాడు అటువంటి వాడు యోగి, వాడు ఆత్మజ్ఞానాన్ని పొంది కృతార్థుడవుతాడు, వాడు తన చుట్టూ ఉండే సమాజానికి కూడా గొప్ప ఆశీర్వచనాన్ని అందజేయగలుగుతాడు. సమబుద్ధి విశిష్యతే అంటే 1000 మంది ఉంటే 999 మంది సంసారాసక్తులై విషమబుద్ధితో ఉన్న ఒక్కడు కనుక సమబుద్ధి ఉన్నట్లయితే ఈ 1000 మందిలో వాడొక్కడు ఎన్నదగ్గవాడు, చాలా గొప్పవాడు. సమబుద్ధి విశిష్యతే అంటే అర్థం. అయితే ఈ సమత్వము అనేది ఎక్కడ ఉండాలంటే అన్ని ద్వంద్వముల ఎడల సమత్వం ఉండాలి మనుష్యులతో వ్యవహరించేప్పుడు. అది వివరించడం కోసం శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే మనుష్యులని కొన్ని కేటగిరీలాగా పెడుతున్నాడు. మనం మెంటల్ కేటగిరీస్ అంటారు వీటిని. మన మనస్సులో మనుషుల్ని మనం కొన్ని కేటగిరీలు చేసుకుని పెట్టుకుంటాం. ఆ కేటగిరీలన్నింటినీ కూడా ఆయన లెక్క వేస్తున్నాడు. సుహృత్, మిత్ర, హరి. సాధారణంగా నావాడు, పరాయివాడు, మిత్రుడు, శత్రువు అని ఈ కేటగిరీలు మన మనస్సులో ఫిక్స్ అయి ఉంటాయి, చాలా ఫిక్స్ అయి ఉంటాయి. ఇప్పుడు మీరు గమనించారో లేదో, సపోజ్ ఢిల్లీ వెళ్ళారనుకోండి, మీరు ఢిల్లీ వీధిలో నిలబడి ఉన్నారు, ఈ లోపల ఇంకొక ఆయన ఎదురుకుండా వచ్చి ఏమండి మీరు ఏ ఊరండి అని అడిగితే మాది హైదరాబాద్ అంటే వెంటనే మీకు ఒక స్నేహభావం ఏర్పడుతుంది. ఏమండి ఆ ఎదురుకుండా వచ్చిన ఆయన మాది మద్రాస్ అన్నాడు, మద్రాసులో అయితే పంజాబ్ అన్నాడు అనుకోండి, ఓహో అలాగా అని ఇంక అక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారు. వాడి ఎందు ఏ రకమైన స్నేహభావము ఏర్పడుతుంది అంటే ఏదో ఒక కారణంగా మన ప్రాంతం వాడనో, మన వర్గం వాడనో, మన కులం వాడనో, మన పార్టీ వాడనో, ఏమండి మీరు ఏ పార్టీ అండి, మేము కాంగ్రెస్ పార్టీ, ఓ కాంగ్రెస్ పార్టీయా ఎక్కడ అని వీడు మహానంద పడిపోతారు. ఎందుకు వీడు కూడా కాంగ్రెస్ పార్టీ వాడనమాట, మన పార్టీ వాడనో. ఈ విధంగా ఒక కేటగిరీ మన మనస్సుల్లో ఫిక్సేషన్స్, ఆ కేటగిరీలు ఉంటాయి. ఆ ఎదురువాడిని ఆ మనకు ఉండేటువంటి మనస్సులో ఉండేటువంటి కేటగిరీని బట్టి ఆ ఎదురువాడిని మనం ఏం చేస్తామంటే మనకు కావలసిన వాడు మిత్రుడు అనేటువంటి ఒక పెట్టెలోనో, మానసికమైన పెట్టి లాంటిది ఒకటి ఉందనుకోండి మానసికంగా, లేకపోతే వీడు మనకి వ్యతిరేకి అనే పెట్టెలోనో పెట్టేస్తాం. దానివల్ల మనకే టెన్షన్స్ పెరిగిపోతాయి, మనకే విశ్రాంతి సుఖం లేకుండా అయిపోతుంది. తర్వాత మనకి ఆ పరమార్థాన్ని గుర్తించేటువంటి భాగ్యం లేకుండా అయిపోతుంది, విషమ బుద్ధిలో పడిపోతాం. కాబట్టి మన మెంటల్ మైండ్లో ఉండే కేటగిరీస్ని అక్కడ లెక్క వేశారు ఆయన. ఆ మొత్తం మొదటి సగం అంతా కూడా ఒక్కటే సమాస పదం, ఒక్కటే పదం. సుహృత్, మిత్ర ఒక కేటగిరీ వేయండి, హరి శత్రువు, మనకు కావలసిన వాడు మనకి శత్రువు. తర్వాత మనకు కావలసిన వాళ్ళలో కూడా మళ్ళీ 2 కేటగిరీలు, మనకి బాగా కావలసిన వాడు, ఓ మోస్తరుగా కావలసిన వాడు, మళ్ళీ అలా 2 ఉంటాయి. సుహృత్ అంటే మనకి బాగా కావలసిన వాడు, మిత్ర పర్వాలేదు ఈజ్ ఎ గుడ్ మ్యాన్, మనకి ఎప్పుడైనా ఉపకారం చేస్తాడు, పర్వాలేదు మంచివాడే మిత్ర. సుహృత్ అబ్బో నాకు చాలా బాగా కావలసిన వాడు అని మళ్ళీ 2 దాంట్లో. ఇంకా హరి అంటే శత్రువు, శత్రువు వ్యతిరేకమే. ఇక ఉదాసీన, మధ్యస్థ అని మళ్ళీ 2 కేటగిరీలు. ఈ న్యూట్రల్ ఉంటారు, ఈ న్యూట్రల్ అన్నప్పుడు దాంట్లో మళ్ళీ 2 కేటగిరీలు చేశారు. ఎలాగా, ఇప్పుడు నేను నా పక్కవాడు దెబ్బలాడుకుంటున్నాం అనుకోండి, సపోజ్ దెబ్బలాడుకుంటూ ఉంటే ఒకడు తనకి ఏమీ సంబంధం లేదన్నట్టుగా పట్టించుకోకుండా నడిచి వెళ్ళిపోతాడు చూసి కూడా, వాడు ఉదాసీనుడు మన వైపు నుంచి, వాడు ఉదాసీనుడు. ఇంకొకడు వచ్చి ఎందుకంటే అలా దెబ్బలాడుకుంటారు, ఏమిటి అసలు మీ సమస్య ఏమిటి, ఏమిటి ఎందుకోసం దెబ్బలాడుకుంటున్నారంటే చూడండి అప్పిచ్చాడు, అప్పిచ్చాను తిరిగి ఇవ్వట్లేదు అని నేను చెప్పాను అనుకోండి, దెబ్బలాట అలాంటి దెబ్బలాట అయినప్పుడు, అప్పుడు వాడు కలగ చేసుకునే, ఏమయ్య పెద్ద మనిషి నువ్వు తీసుకున్నావు కదా ఎందుకు ఇవ్వవు, ఆయన పాపం ఆయన ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమంటే నువ్వు దెబ్బలాడతావు ఎందుకు, నీకేమిటి సమస్య అంటే నా జేబులో ఇప్పుడు డబ్బులు లేవా అంటే ఓకే ఎప్పుడు వస్తాయి డబ్బులు చెప్పు అసలు అంటే వారం రోజులు వస్తాయి, సరేనండి నేను ఆయన నొప్పిస్తాను, నువ్వు వారం అయ్యాగా వెంటనే తీసుకొచ్చి ఇవ్వాలి నాది పూచి అని నువ్వు చెప్పు అని ఈ మధ్యస్థుడు ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికీ ఒక రాజీ ప్రయత్నం చేస్తాడు, ఒక రాజీ చేస్తాడు.
మామూలుగా ఇద్దరు రాజకీయ నాయకులు దెబ్బలాడుకుంటున్నారనుకోండి, ఓ పెద్ద ఆయన మధ్యలో దూరి ఏదో రాజీ చేసి ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడు సేమ్ పార్టీలో వాళ్ళే దెబ్బలాడుకున్నా ఎవరి మధ్య ఒక ఆయన మధ్యలో ప్రవేశించి వీళ్ళతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి రాజీ చేస్తాడు. లేకపోతే మనకెందుకండి ఈ రాజకీయాల పార్టీలు, మనకెందుకు కొట్టుకుంటే కొట్టుకునేవాడిని ఊరుకునేవాడిని ఉదాసీనుడు అంటారు. మధ్యలో ప్రవేశించి రాజీ చేసేవాడిని ఏమంటారు? మధ్యస్థుడు అంటారు. కాబట్టి న్యూట్రల్ అని మనం అనుకున్న సందర్భంలో కూడా దాంట్లో కూడా మళ్ళీ రెండు కేటగిరీలు ఉన్నాయి, ఉదాసీన మధ్యస్థ, తర్వాత ద్వేష్య అంటే మనకు అపకారం చేసి మనము ద్వేషించదగిన మనిషి, పరాయివాడు, శత్రువు, బంధుషు. ఇప్పుడు అరి ద్వేష్య ఏదో కొంత భేదం ఉంటుంది, భేదం చిన్న భేదం ఉంటుంది. సో అరిహి శత్రుహు, ఇకపోతే ద్వేష్య ద్వేషింపదగిన వాడు, శత్రువు కాకపోవచ్చు ఏదో రకంగా ద్వేషం. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే వాడు మనకి ఏ శత్రువు కాదు, మనకి ఏ అపకారము చేయలేదు, అపకారం చేస్తే వాడు శత్రువు అవుతాడు, వాడు ఏ అపకారం చేయలేదు, అయినా కూడా మనకి వాడి మీద ఒక అసూయభావమో ద్వేషభావమో ఉంటుంది, అటువంటప్పుడు ద్వేష్య. బంధుషు, బంధుష్ అంటే కావలసిన వాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, ఆ మేనమామ, మేనత్త, బావమరిది, ఇలాంటి బంధుత్వం. ఇన్ని రకాలుగా మనం మనుష్యుల్ని విభాగం చేస్తాం, అలా విడదీస్తాం, సమాజాన్నంతని ఇలా విడదీస్తాం. ఇంకా అసలు శ్రీకృష్ణుడు కొన్ని చెప్పలేదు, చాని వేశాడు కూడా అంటే ఆయన చెప్పనం ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా మీరు పెట్టుకోండి, చాలా ఉంటాయి. మా మేము మాకు ఇష్టమైన పార్టీ వాడైతే మనకు కావలసిన వాడు, మనకి ఇష్టమైన పార్టీకి వ్యతిరేక పార్టీలో ఉన్నాడు అనుకోండి శత్రుభావం. మా కులం వాడు, ఇప్పుడు కులాభిమానం గట్టిగా కొంతమందికి ఉంటుంది, ఎంత పెద్ద కబుర్లు చెప్పినా కులాభిమానాన్ని పెట్టుకుని ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తమ కులం వాడంటే ఒక రకమైన అనురాగ భావము, తమ కులం వాడు కాదు అంటే ఉదాసీన వైఖరైనా పెడతారు. ఉదాసీనంగా ఉంటే కొంతవరకు మంచినే చెప్పచ్చు, లేదా ఒకప్పుడు వ్యతిరేక భావాన్ని కూడా కలిగి ఉంటారు. ఏదో ఒక శత్రుభావం, వ్యతిరేక భావం, కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి అలా ఉంటారు, వర్గాన్ని బట్టి అలా ఉంటారు. సో ఈ విధంగా అనేక రకాలుగా మనుష్యుల్ని మనం విడదీసి ఒకళ్ళ యందు అనురాగ బుద్ధి, అనుకూలము వీళ్ళు అనే పాజిటివ్ యాటిట్యూడు, ఇంకో కొంతమంది యందు వ్యతిరేక బుద్ధి, ఇలా చేస్తుంటే ఏమవుతుందో తెలుసునండి, మన మనస్సుని మనమే ముక్కలు ముక్కల కింద చేసుకున్నట్టు అవుతుంది. ఆ స్ప్లిటింగ్ అలా ముక్కలైపోవడం అన్నది అది మన మనస్సులో మనకే అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని నేను అన్నాను అనుకోండి, ప్రేమ. అప్పుడు ఈ ప్రేమ అన్నది ఎక్కడ ఉంటుంది? నేనులో భాగంగా ఉంటుంది. నేను ప్రేమ వేరువేరుగా ఉండవు. మీరు మాట వరుసగా అనేప్పుడు, భాషని ప్రయోగించేప్పుడు నేను ప్రేమిస్తున్నాను అనో అయితే నా ప్రేమ అనో మీరు అనొచ్చుగాక, కానీ వాస్తవ స్థితి ఎలా ఉంటుందంటే మీరు ప్రేమించే సందర్భంలో నేను వేరు, ప్రేమ వేరు ఉండదు. నేను ప్రేమ ఒక్కటైపోతుంది, నేనే ప్రేమ అయిపోతుంది. మీకు కోపం వచ్చినప్పుడు నేను వేరు, నా కోపం వేరు, అలా ఏమి ఉండదు. నా హృదయంలోనే నేను ఓ పక్కనను, కోపం ఇంకో పక్కన ఉండవు, హృదయంలోనే నేను కోపము ఏకమైపోతాయి. అలాగే మీరు ప్రేమించినప్పుడు నేనే ప్రేమ, ప్రేమే నేను. ద్వేషించినప్పుడు నేనే ద్వేషము, ద్వేషమే నేను. కాబట్టి ఈ అపోజిట్ ఇమోషన్స్ అని అంటే పరస్పర విరుద్ధములైనటువంటి భావావేశాలు ఏవైతే ఉంటాయో ఇవి ఆ మనిషిని ముక్కలు చేసేస్తూ ఉంటాయి. ఎలాగా చూడండి, ఇప్పుడు నేను ఒక కుర్రాడు నా దగ్గరికి వచ్చాడు, నేను వాడిని ప్రేమించాను, ప్రేమిస్తే అప్పుడు నేనే ప్రేమను అయిపోయాను, ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు, నేను వాడిని వాడికి ఏదో జాకెట్ ఏదో ఇచ్చాను వెళ్ళిపోయాను. ఈ లోపల ఇంకో కుర్రాడు వచ్చాడు, ఈ కుర్రాడు నాకు వ్యతిరేక అయినటువంటి వాడు, కొడుకు, కాబట్టి వీడిని నేను ద్వేషిస్తాను. ఇప్పుడు ఆయా పోపో, నేను ఇక్కడ ఏదో పనిలో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు వెళ్ళిపో, వాడికి జాకెట్ ఇచ్చానంటే నీకు కూడా ఇస్తాననుకుంటున్నావు ఏమీ, నీకు ఏమైనా పోపో అని నేను ద్వేషించాను. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఒక 5 నిమిషాల క్రితం నేను ప్రేమ ఒక్కటి, ప్రేమ రూపంగా నేనున్నాను, 5 నిమిషాల తర్వాత ద్వేషరూపంగా నేనున్నాను. నేను ఒక్కటే, నేనులు ఇన్ని నేనులు లేవు, ఒకే హృదయము. ఆ హృదయము ఒక 5 నిమిషాల క్రితం ప్రేమనే ఆవేశానికి లోబడి ఉన్నది, ఇంకో 5 నిమిషాల తర్వాత ద్వేషము అనే ఆవేశానికి లోబడి ఉన్నది.